హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో ఈ రోజు ఎపిసోడ్ ఎలా ఉంది ఏంటి, ఆయన నామినేషన్ లో నిజంగానే రాను రాను డల్ అయిపోయినట్టుగా. సో నిన్న అంతో ఇంతో ఫైర్ ఉంది, ఈ రోజు అసలు కంప్లీట్ గానే అంత ఫైర్ అయితే లేదు. శివాజీ గారు కావాల్సుకొని డిఫెన్స్ చేసుకోలేకపోతున్నాడు, అండ్ తర్వాత వచ్చేసి ఏదైతే మాట్లాడుతున్నాడో దాన్ని ఓవర్ రియాక్షన్ ఓవర్ రియాక్షన్ అనేది చాలా ఎక్కువ చేస్తున్నాడు అనమాట. సో నిజంగానే కొన్నిసార్లు చూస్తే మన నటరాజ్ మాస్టర్ ని మళ్ళీ గుర్తు చేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ మనోడు ఓవర్ అగ్రెసివ్, అంటే మన దాకా వస్తే గానీ ప్రాబ్లం అనేది గుర్తురాదన్నట్టుగా. సో శివాజీ గారికి ఏదైనా నెగిటివ్ ఏదైనా చెప్పాలనుకున్నా, ఏదైనా మాట్లాడాలనుకున్నా అక్కడికక్కడ అగ్రెసివ్ అయిపోయి అక్కడికక్కడ అవసరం లేదు, ఓకే నువ్వే కరెక్ట్, నువ్వే తోపు, నువ్వే ఇంటెలిజెంట్ అని చెప్పేసి ఈ మాటలు అయితే ఏదైతే ఉందో చాలా ఓవర్ గా రియాక్ట్ అయిపోతున్నాడు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ మాట్లాడుకుందాం, నామినేషన్స్ ఎవరిని ఎవరు నామినేట్ చేశారు. అండ్ పల్లవి ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ అయితే గెలుచుకున్నాడు, అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో గేమ్ అయితే ఆడాడు. అండ్ ప్రీవియస్ గా ఏదైతే ఫస్ట్ హౌస్ మేట్ అయినప్పుడు కూడా బ్యాలెన్సింగ్ ఏదైతే బ్యాలెన్సింగ్ టాస్క్ ఇచ్చారో దాంట్లో తోపు తురుము అన్నట్టుగా, సో అదే స్ట్రాటజీ. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా అంటే అది ఏదైతే గెలిచాడో ఎంత ఫోకస్డ్ గా ఆడాడో, సో ఇప్పుడు కూడా అదే టాస్క్, అలాంటి టాస్క్ అంటే ఏదైతే ఫోకస్ టాస్క్ ఉంటుందో ఆ ఫోకస్ టాస్క్ అనేది మనోడికి మళ్ళీ ఇచ్చారు. అంటే ఈవెన్ బిగ్ బాసే ఒక ప్లానింగ్ చేసి అండ్ ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ గెలవాలి అని చెప్పేసి అది చేశారంటే ఆ ఛాన్సెస్ ఉంది. అండ్ ఈ దాంతో ఏదో ఒక గేమ్ ప్లాన్ అనేది మార్చబోతున్నాడు, అండ్ ఎలిమినేషన్ ని ఒక డిఫరెంట్ స్టైల్లో చేయబోతున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో చూద్దాం. అండ్ నిజంగా చాలా బాగా ఆడారు అందరు హౌస్ మేట్స్, చాలా బాగా ఆడారు. అండ్ మన శోభ ఒక్కతే చాలా తొందరగా అవుట్ అయినట్టుగా అనిపిస్తుంది ఎపిసోడ్ చూస్తే, కానీ మనం లైవ్ లో చూస్తే చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట, చాలా సేపు ఉంటారు. అండ్ మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి పాపం సెట్టింగ్ ఇట్లా గారుతూ ఉంటుంది, అంత సేపు నిలబడతారు అనమాట. సో మామూలు విషయం కాదు అంత బ్యాలెన్సింగ్ చేసుకుంటూ అంత సేపు నిలబడడం అనేది. సో ఈ రోజు అసలు జరిగింది ఏంటి, అండ్ నిజంగానే శివాజీ గారు కంప్లీట్ గా ఒక అవుట్ ఫోకస్ అయిపోతున్నారు. అవుట్ ఫోకస్ మీన్స్ అంటే ఆ తెలియని ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ లో కనిపిస్తుంది, అండ్ ఒరిజినాలిటీ కాదు, ఇంకా మాస్క్ వేసుకొని ఉన్నాడు. అండ్ శివాజీ ఫైర్ అనేది ఎక్కడా కనిపించకుండా చాలా కూల్ గా మేనేజ్ చేస్తూ వచ్చాడు అనమాట, ఇప్పటికి కూడా అదే మేనేజ్ చేస్తున్నాడు. అండ్ వీళ్ళలో వీళ్ళు మాట్లాడుకునేది అయితే ఒకరిని మించి ఒకరిలాగా మాట్లాడుకుంటున్నారు. అండ్ యావర్, శివాజీ అండ్ ప్రశాంత్, సో వీళ్ళు మాట్లాడుకునేది ఏంటి అని అంటే నేను ఆయన మారాడు అని అనుకున్నానన్న కానీ మారలేదు అని అంటే సేమ్ అమర్ గురించే మాట్లాడతారు. ఈ మధ్యన శివాజీ గారు ఏంటంటే బ్యాక్ పిచ్చింగ్ అనేది చాలా ఎక్కువ చేస్తున్నాడు. అండ్ ప్రశాంత్, శివాజీ, యావర్ వీళ్ళు ముగ్గురు కూర్చున్నారంటే ఎవరి మీద ఒకరి మీద బ్యాక్ పిచ్చింగ్ చేసుకుంటూనే కూర్చున్నారు, తప్పితే ఇది పర్ఫెక్ట్, ఇది కాదు అని చెప్పడానికి అయితే ఏమీ లేకుండా చాలా కూల్ గా చాలా పద్ధతిగా ఆ బ్యాక్ పిచ్చింగ్ చేయడం అనేది వీళ్ళ దగ్గర చూసి నేర్చుకోవచ్చు. చాలా క్లారిటీతో చేస్తున్నారు అనమాట. ఎందుకనంటే నేను చేసిన తప్పే కానీ కరెక్ట్, ఎదుటి వాళ్ళకి అది కరెక్ట్ అని వాదించాలి అనే విధంగా ఓట్రై చేస్తున్నాడు. అండ్ శివాజీ గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ విధంగానే ముందుకెళ్తున్నారు, తప్పితే అంతకుమించి ఇండివిజువల్ గా గేమ్ అనేది ఏమీ లేదు. సో ఫోకస్డ్గా ఆడుతున్నాడు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎవడు హౌస్ లో గెలిచినా ఏం చేసినా శివాజీ గారి వల్లనే గెలిచారు అన్నట్టుగా. ఎవిక్షన్ పాస్ కూడా పల్లవి ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ అయితే గెలిచాడు. గెలిచినాక మనోడు ఓవర్ ఎక్సైట్మెంట్, అప్పటిదాకా తన కోసం ఆడాలనుకునే ఉంటాడు, తన కోసమే గెలవాలి, తనకు తాను గెలవాలి అని చెప్పేసి శివాజీ గారు ట్రై చేస్తారు. అది కాదు అన్నప్పుడు కరెక్ట్ గా ఇలా కాయిన్ మార్చినట్టుగా ఇట్లా బొమ్మ పొరుసు లాగా, సో అలా చేంజ్ అయిపోతున్నాడు, ఫ్లిప్ అయిపోయి ఆటోమేటిక్ గా ప్రశాంత్ కోసమే నేను త్యాగం చేశాను, అరే నేను చెప్పాను కదరా మనకు ఎప్పుడైనా మనకే వస్తుందిరా, మనకు టైం వస్తుందిరా, వచ్చిందిరా అని చెప్పేసి ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తాడంటే నిజంగా పల్లవి ప్రశాంత్ ని ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నాడు, అది క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఎంత మానిక్యులేషన్ అంటే సో కంప్లీట్ గా కంట్రోల్ అనేది చేసుకుంటున్నాడు. సో ఇంత దారుణంగా ఈయన ఇండివిజువల్ గా ఆడతాను, నేను సేఫ్ గేమ్ అన్న కాదు, నేను గ్రూప్ గేమ్ అన్న కాదు అని చెప్పుకొని శివాజీ గారు ఏదైతే మాట్లాడుతున్నాడో అందులో ఏ 1% కూడా కాదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన ప్రతి సీజన్ లో, ఇప్పటి వరకు 7 సీజన్స్ జరిగినాయి, 7 సీజన్స్ లో ఓటీటీ తోటి 8th సీజన్ అనుకోండి, 8 సీజన్స్ జరిగినా కూడా ఏ ఒక్కరు కూడా ఇంత ఫ్లిప్పింగ్ అయిన వాళ్ళు, ఇంత బ్యాక్ పిచ్చింగ్ చేసిన వాళ్ళు, ఇంత ఎటకారంగా మాట్లాడే వాళ్ళు, ఇంత గ్రూపిజం చేసిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా విన్ అవ్వలేదు. క్లియర్ గా చెప్తున్నాను, ఏ ఒక్కరు కూడా విన్ అవ్వలేరు. సో అలాగే శివాజీ గారు కూడా రాను 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 ఆయన విన్నింగ్ ఛాన్సెస్ అయితే తగ్గించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. సో మీకు ఏమనిపించింది, ఎందుకంటే ఇంత బ్యాక్ పిచ్చింగ్ అవసరం లేదు,
గౌతమ్ విషయమని గౌతమ్ని మాట్లాడినప్పుడు ఏంది ప్రతిసారి కూడా అరే ఏడేదో లక్లో సేవ్ అవ్వకుంటూ వస్తుంటారనడము రతిక అది పెద్ద అంటే అది గేమ్ మార్చింది రా దాని స్ట్రాటజీ వేరే రా ఇలాగా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా డివైడ్ చేసి మాట్లాడుతున్నాడు. అండ్ ఈ రోజు నామినేషన్స్ ఏదైతే ఉన్నాయో శివాజీ గారు నామినేట్ చేసింది ఎవరిని, సో గౌతమ్ని నామినేట్ చేశాడు. గౌతమ్ని నామినేట్ చేసింది ఏంటి అంటే రీజన్ నువ్వు ఏదైతే ఉందో ఫాల్ గేమ్ అని చెప్పేసి మాట్లాడి నువ్వు సంచాలకు ఉన్నారు కదా, సంచాలకు చూసుకుంటారు కదా, నువ్వెందుకు దాన్ని అది చేస్తున్నావు, యావర్ని ఎందుకు ఇక్కడ యావర్ను నామినేట్ చేసిందని శివాజీ గారు ఆయన నామినేట్ చేశారు. సో నాకు తెలిసినంత వరకు పాయింట్ కూడా పర్ఫెక్ట్ గా చెప్పలేకపోతున్నాడు శివాజీ. సో నువ్వు దీనికి తప్పు చేసావు అని అంటే అరే అక్కడ ఉందే గార్డెన్ ఏరియా. శివాజీ గారు పాయింట్ ఏంది, నువ్వు ప్రియాంక కరెక్ట్ అని చెప్తున్నావు, మిగతా ఇద్దరు ఫాల్ అని చెప్తున్నావు కదా, సో వాళ్ళు సంచాలకు వాళ్ళు చూసుకుంటారు, నువ్వు ఇప్పుడు ప్రియాంక ఒక్కదాన్ని చూస్తే మా ఇద్దరు ఎప్పుడు చూసినావు అని అంటాడు. అరే బాబు నాయనా నువ్వు చేసేది ఏంది, సో అక్కడ ఉన్నదంతే మనం ఏదో పెద్ద ఒక కిలోమీటర్ దూరం ఉంది మధ్యలో అడ్డు పెట్టారు, నువ్వు ఇక్కడ చూసి అక్కడ చూడలేదు అని అనుకోవడానికి ఏం లేదు, అది ఓపెన్ ప్లేస్ అయినాయి. సో అక్కడ సంచాలకు చూస్తున్నారు కదా, సంచాలకు చూసేది ఏంటి ప్రియాంక మన శోభ ఏదైతే ఉందో శోభ తనని ఎవరిని ప్రియాంకని మిమ్మల్ని చూస్తుందన్న, ఓన్లీ గౌతమ్ని మన ప్రశాంత్ మాత్రం ఓన్లీ ఎవరిని చూస్తున్నాడు అంత క్లారిఫికేషన్ ఇస్తాడు. అవును వాళ్ళ సంచాలకుగా వాళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళు చేసుకుంటారు కదా, నువ్వు చెప్పేది ఎక్కడిది అని చెప్పేసి మాట్లాడడం అనేది వరెస్ట్ థింగ్. అండ్ గౌతమ్ మాట్లాడిన దాంట్లో కరెక్ట్ అనిపించింది, గౌతమ్ వాదించే విధానం కరెక్ట్ అనిపించింది. అవునన్న ఇది నా ఒపీనియన్ అంటే ఎవరు విషయంలో నువ్వు మాట్లాడిందంటే ఎవరు మాట్లాడిన దానికి ప్రియాంకకి లింక్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. సో నీకు ఏదైనా పాయింట్ ఉంటే నేను స్ట్రేట్ ఫార్వర్డ్గా సిల్లీ పాయింట్స్కి నామినేట్ చేయాలన్నప్పుడు నీ పాయింట్ ఆఫ్ నువ్వు అది ఏదైతే డెసిషన్ నువ్వు నాకు ఇచ్చినప్పుడు నువ్వు మాట్లాడినావో అది కరెక్ట్ కాదు అని చెప్పేసి నామినేట్ చేసి ఉంటే బాగుండేది, అంతకు మించి ఏం లేదు అని చెప్పేసి చెప్పేసి ఉంటే బాగుండేది శివాజీ గారు, కానీ అది చెప్పలేదన్నమాట. అది చెప్పకుండా ఏదో చేస్తాను ఏదో ఒడి చేద్దాము అన్నట్టుగా ఏదో ఆ మాటలను తప్పించుకుంటూ ఆ మాటల్ని ముందుకు దారవేస్తూ ఆ దాని వెనకాల ఇట్లా నడుచుకుంటూ వెళ్ళినట్టు అనిపించింది, కానీ ఇంకా అతిగా చేసినట్టు అనిపించింది. ఇంకోటి ఏంది శివాజీ గారు, నువ్వు ప్రియాంక ఒక్కదాన్నే చూసినావు, ప్రియాంక కరెక్ట్ చేసిందని చూసినప్పుడు మా ఇద్దరు చూడలేదంటే అరే పక్క పక్కన ఇలా ఇలా తిప్పితే సరిపోతుంది కదా. దానికి మనోడికి ఏంటంటే శివాజీ గారు అరిచి ఎదుటి భయపెట్టించి ఆడాలి అని అనుకుంటాడు, అది ఆడియన్స్ చూస్తున్నారు కదా, అది అర్థమవుతుంది కదా, అది గౌతమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు అంతేరా నాకు అదే అనిపించింది నేను అదే చేస్తున్నాను అని చెప్పేసి ఏదో చెప్తాడో అదే అనిపిస్తుంది, కానీ అది కరెక్ట్ కాదు. అండ్ శివాజీ గారు నిజంగానే నామినేషన్లో అనేది నామినేషన్ పాయింట్స్ని సైడ్ చేసేసి ముచ్చట చేస్తున్నాడు, అంతకు మించి ఇంకేమీ లేదు. ఈ శివాజీ బ్యాక్ పిచ్చింగ్ నిజంగానే రాజు రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఓవర్ అగ్రెసివ్ను అంటే ప్రతిదానికి ఏదో నీతులు చెప్పినట్టుగానే ఉంటుంది, కానీ ఆయనకు వచ్చేసరికి ఆ నీతులు వర్తించేవన్నమాట. సో తర్వాత వచ్చేసరికి అర్జున్ నామినేట్ చేశాడు, అర్జున్ ఏంటంటే అశ్విని నామినేట్ చేస్తే ఆల్రెడీ అశ్విని డైరెక్ట్ నామినేషన్లో ఉంది అని అన్నప్పుడు ఇంకెవరు లేరు నువ్వు రా అని చెప్పేసి అని మనం ఏదైతే టాస్క్లో ఉందో నువ్వు ముందే అనడము నాకు నచ్చలేదు, మీరు మీరు ఏదైతే మాట్లాడారో అది మీకు సపరేట్గా పిలిచి శోభాన్ని మాట్లాడడం నచ్చలేదంటే అక్కడ సరైన డెసిషన్ తీసుకొని బిగ్ బాసే చెప్పిండు, అది దానికి పిలిచాడు ఆయన కనిపించింది చెప్పామన్నా అంటే ఆ ఓకే ఆ లైట్ అని చెప్పేసి అక్కడ ఏం లేదురా నవ్వుకుంటే అది ఏంది స్వామి నవ్వుకుంటే ఏమైంది, నువ్వే సిల్లీ నామినేషన్లు ఏం నేను స్ట్రాంగ్ పాయింట్ను పట్టుకొని చేస్తాను అని చెప్పిన శివాజీ మరి ఎక్కడ పోయింది ఆ శివాజీ ముచ్చటంతా. సో ఆ వరకు ఈయన నామినేషన్స్ అయిపోయింది. అండ్ శోభ నామినేట్ చేస్తుంది అండ్ ఎవరిని మన శివాజీ గారిని అండ్ అర్జున్ని వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తుంది. ఏదైతే దాని గురించి మాట్లాడారో ఆ రాజమాతల గురించి ఈ స్టోరీ అంతా చెప్పుకుంటా అండ్ నిజంగానే శివాజీ గారు డిపెండ్ చేసుకోవాలనుకోవట్లేదు. సో ఆ ఏదైతే మీరు అగ్రెసివ్గా మాట్లాడారో మీరు ఫస్ట్ వీక్ నుంచి అని ఏదైతే అన్నారో అది నేను తీసుకోలేకపోయానన్న, ఫస్ట్ వీక్ నుంచి ఒకరు మాట్లాడుతున్నారు అనే దాన్ని ఏదైతే తీసుకోలేకపోయానని చెప్పేసి శివాజీ గారిని విషయంలో మాట్లాడి అండ్ తర్వాత శివాజీ గారు యాక్సెప్టెడ్ ఇంకేం మాట్లాడి డిపెండ్ చేసుకోవడానికి పాయింట్సే లేవన్నట్టుకున్నాడు. నిజంగానే అసలు ఈ డిపెండ్స్ అనేది లేకుండా పోయింది. తర్వాత వచ్చి బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నాడు, ఏ నేను మాట్లాడాలనుకుంటున్నాను తోపు తురుము అని చెప్పేసి ఏదో అంటారు కదా, చేయలేకున్నా కూడా ఏదో మాటలు చెప్పేసి ముందుకెళ్ళినట్టుగా ఉంటుంది అనమాట ముచ్చట. సో అందుకనే శివాజీ గారు నిజంగానే నామినేషన్లో కంప్లీట్గా వరస్ట్ థింగ్ అనమాట. అసలు నిజంగానే శివాజీ గారిలో ఫైర్ ఉందా అని అంటే లేదు, ఏందో పక్క నుంచి క్రాకర్స్ని ఇక్కడొకని పెట్టుకొని ముందుకు నడుచుకుంటూ వెళ్ళినట్టే ఉంది, కానీ అంతకుమించి ఇంకేమీ లేదు. సో గౌతమ్ని ఏదైతే నామినేట్ మన అర్జున్ని కూడా నామినేట్ చేస్తాయి శోభ, ఆ రీజన్ అయితే ఏది రీజన్ చెప్తుంది అని అంటే
సో నువ్వు ఎప్పుడు నన్ను ఒకరిని నువ్వు వెనకాల పెట్టుకొని నీకు లక్ ఫేవర్ చేసింది ఒకరిని వెనకాల పెట్టుకొని ఆడుతూ ఉంటావు అని అంటే లేదు నీకు అలా అనిపించిందేమో నేను ఏదైతే వచ్చానో సిక్స్త్ వీక్ నుంచి వచ్చానో నేను బయట ఆడియన్ గా చూసి వచ్చాను నీకు లక్ ఫేవర్ చేస్తుంది నువ్వు లక్ ఫేవర్ తోటే ముందుకు వస్తున్నావు నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఆడుతున్నా కూడా నీకు అనేది కొంచెం కలిసి వస్తుంది అదే పాయింట్ అని అంటే నాకు అలా నచ్చలేదు నా వెనకాల ఎవరో నేను ఆ మాట అనలేదు నీ వెనకాల ఎవరో ఉన్నారు ఎవరో ఉండి ఆడుతున్నారు ఎవరికో ఎవరో నీకు సపోర్ట్ చేస్తున్నారు అని మాత్రం నేను అనలేదు అంతకు మించి ఏం లేదు నీకు అలా అనిపిస్తే నా తప్పు కాదు నాకు అనిపించింది నేను చెప్పాను అని నిజంగానే ఈ రోజు గౌతమ్ చాలా జెన్యున్ పాయింట్స్ చెప్పాడు అండ్ పర్ఫెక్ట్ గా ఆడుతున్నాడు అండ్ పర్ఫెక్ట్ గా ఎవరికి ఏ మాట చెప్పాలో కొట్టే తెచ్చే అన్నట్టుగా ఉంది తప్పితే దాన్ని లాగ్ చేసి అనవసరమైన రచ్చ చేసి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు సో మొత్తానికి మనోడిని క్లియర్ గా చెప్తాడు శోభ ఓకే నేను యాక్సెప్టెడ్ నీకు అనిపిస్తే నేనేం చేయలేను అని చెప్పేసి వెళ్ళిపోతాడు తర్వాత యావర్ వస్తాడు యావర్ నిజంగానే అసలు బక్వాస్ అయిపోతున్నాడు రాను రాను అని ఎట్లయిపోతున్నాడు అంటే పాయింటే లేకుండా వాదించాలి పాయింటే లేకుండా నామినేట్ చేయాలి పాయింటే లేకుండా ఏదైనా మాట్లాడచ్చు పాయింటే లేకుండా రచ్చ చేయొచ్చు అన్నట్టుగా మొత్తానికి యావర్ విషయము అమర్ను నామినేట్ చేస్తాడు అది నువ్వు ఏదైతే సంచాలకగా ఫెయిల్యూర్ అయినావు అని అంటే అవును యాక్సెప్టెడ్ ఆ ఫెయిల్యూర్ ఎవరి వల్ల అయినా నీ వల్లనైనా కదా అది క్లియరే కదా అమర్దీప్ మాట్లాడిన విషయం సో అది ఎవరికి అర్థం కావట్లేదు ఎవరికి అర్థం కాక అనవసరంగా ఏదేదో మాట్లాడి ఏదేదో చేసి కావాల్చుకొని ఎమోషన్ అయిపోయి ఈయన దారి ఈయన గొయ్యి ఈయనే తవ్వుకుంటున్నాడు ఇంకొకరు తవ్వుతలే ఎన్ని రోజులు రతిక తవ్వింది రతిక తవ్వుతే ఒప్పుకోను నాకు గొయ్యి నేనే తవ్వుకుంటాను అన్నట్టుగా ఎవరి బిహేవియర్ అయితే ఉంది సో అది కరెక్ట్ కాదు అని నాకు పర్సనల్ గా అనిపించింది అంతకుమించి ఆ యావర్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేది అసలు నిజంగానే బాగాలేదనుకుంటా సో అది అయిపోయాక ఈ అమర్దీప్ ఈయన విషయంలో అమర్దీప్ కూడా పెద్ద వాదించాలనుకోండి ఎందుకంటే అక్కడ జెన్యున్ గా జరిగింది సో ఐఎమ్ అగ్రీ కానీ అది ఎవరు దానికి పాయింట్ నువ్వే చేసావు నువ్వు ఫౌల్ చేసేసి మళ్ళీ వచ్చి నువ్వు నన్ను నామినేట్ చేయడం కరెక్ట్ కాదని అమర్దీప్ చాలా కులి చెప్తాడు అనవసరంగా యావర్ ఓవర్ యాక్షన్ గా బిహేవ్ చేస్తాడు అది కరెక్ట్ కాదు అని చెప్పేసి నాకు పర్సనల్ గా అనిపించింది యావరు తర్వాత అమర్దీప్ వెళ్ళిపోయినాక మళ్ళీ సేమ్ పాయింట్ అంటే అర్జున్ నామినేట్ చేస్తారు నువ్వు ఏదైతే మాట్లాడినావో నేను ఫౌల్ చేశాను ఫౌల్ గురించి మాట్లాడినాను అంటే అది కరెక్ట్ కాదు అనిపించింది ఎందుకంటే ఓవర్ గా థింకింగ్ ఓవర్ గా చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అనిపించింది ఇది ఏ విధంగా దారితీస్తుంది ఏ విధంగా చేస్తారు అని చెప్పేసి తెలియదు కానీ మొత్తానికి ఏదో ముచ్చట చెప్పి ఇంకేదో తీసుకొచ్చి అడబెట్టేసినట్టు అనిపించింది అనమాట అండ్ ఈ పాయింట్స్ లాజికల్ పాయింట్స్ అన్ని వదిలేసి ఏదో పనికి మాలిన పాయింట్స్ తీసుకొని వస్తారు ఈ శివాజీ గారు కూడా ఫస్ట్ గౌతమ్ నామినేట్ చేసినప్పుడు కూడా ఆ ఎవిక్షన్ పాస్ అయితే ఏదైతే వాళ్ళకు కాదన్నారో అప్పుడు మరి ఎందుకు చేయలేపలేదు అని అంటే అది పాసు వాళ్ళ ఇష్టం అది వాళ్ళ పర్సనల్ ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఎవరు లేపలేదు కదా సో మరి వాళ్ళందరిని ఎందుకు చేయలే ఈ ముగ్గురే స్టాండ్ తీసుకున్నారు వాళ్ళు అనర్హుడు అని చెప్పేసి వాళ్ళు ప్రియాంక శోభా శెట్టి అండ్ అమర్దీప్ వీళ్ళు ముగ్గురు తీసుకున్నారు మరి మిగతా వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు కదా ఈ పాయింట్ చెప్పారంటే ఈ నామినేషన్ లో పాయింట్ అది సో ఆ విధంగానే బాగలేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరు మాట్లాడే దాంట్లో నాగార్జున గారు చెప్పిన సాటర్డే పాయింట్స్ తీసుకొచ్చి నువ్వు అన్ని మాకు నామినేషన్ చేస్తున్నావు అంటే అది ఆయన పర్సనల్ ఆయన కరెక్ట్ గా గేమ్ ఆడుతున్నాడు కరెక్ట్ బాల్ కదుపుతున్నాడు అనేది క్లియర్ గా అర్థమవుతుంది సో ఈ విషయంలో కూడా కంప్లీట్ గా ఎవరు అనేది స్పై బ్యాచ్ మొత్తం అంతా కంప్లీట్ గా నామినేషన్ లో ఫెయిల్యూర్ అనే చెప్పుకోవచ్చు కంప్లీట్ గా కొంచెం అంతా ఇంత కూడా కదా కంప్లీట్ గా నామినేషన్ లో ఫెయిల్యూర్ సో ఎవరికి అనవసరంగా అగ్రెసివ్ అయ్యి తన గొయ్యి తనే దోకుట్టున్నాడు ఇంకా ఏమీ లేదు అడ ముచ్చట ఆ తర్వాత వచ్చేసరికి మన ఇంకా అల్టిమేట్ గా ప్రియాంక వచ్చి నామినేషన్ లోకి వస్తుంది నామినేషన్ చేసింది ఎవరిని చేస్తుంది ఏదైతే రాజమాతల టాస్క్ ఉందో రాజమాతల టాస్క్ లో నువ్వు అనవసరంగా నేనేదో చేసాను మేము ఫేవరిజం అంటే నిజంగానే ఫేవరిజం అనేది కాదు పాయింట్స్ ఎంత ఉన్నాయో దానికి తగ్గట్టుగా అక్కడ ఉన్న మిగతా ఇద్దరు కూడా డిఫెన్స్ అనేది చేయాలి వాళ్ళ ఒపీనియన్ అనేది చెప్పాలి లేదు మీరు ఓకే అన్నారా ఓకే సరే మీ డెసిషన్ మేము కూడా ఓకే అన్నామని చెప్పేసి వెళ్ళిపోయారు అని అంటే అది వాళ్ళ తప్పు ఇది వీళ్ళ తెలివితేటలు అని చెప్పేసి అని అనుకోవచ్చు కావాల్చుకొని చేసి వాంటెడ్లీ చేశారు అమర్దీప్ను అని అంటే అమర్దీప్ను నామినేట్ చేయడం వల్ల వాళ్ళకు ఏమనిపించదు మనోళ్ళకి ఆ సిచ్యువేషన్ ఏంది అనేది కూడా క్లియర్ గా అర్థమైపోతుంది సో అమర్దీప్ను సేవ్ చేసినంత మాత్రం ఏదో అయిపోతుంది అని కాదు కదా సో ఆ పాయింట్నే రేజ్ చేసి మాట్లాడితే లేదు మీరు ఫేవరిజం చేసిన అంతమంది ఎక్కువ చేసారు అంటే నేను ఒక్క డెసిషన్ కాదు నలుగురు డెసిషన్ అని చెప్పేసి మాట్లాడుతుంది అది చెప్పినాక కూడా ఎవరు దాన్ని అగ్రి అవ్వడం ఇంకొక పాయింట్ ఏంటంటే నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు నేను కెప్టెన్ కాదు హౌస్ లోనే కెప్టెన్ ఈ యాక్టివిటీ ఏరియా కూడా బిగ్ బాస్ హౌస్ లోనే ఉంది కదా అని చెప్పేసి అడిగితే లేదు నేను యాక్సెప్ట్ చేయను నేను డిపెండ్ చేసుకుంటున్నప్పుడు నువ్వెందుకు అది చేస్తావు నువ్వు మధ్యలో ఎందుకు వస్తావు అని చెప్పేసి ఈ మనోడు రచ్చ చేస్తాడు కానీ కెప్టెన్ ఈజ్ ద కెప్టెన్ ఇదే సిచ్యువేషను లాస్ట్ వీక్ లో మన
శివాజీ గారు వచ్చేసి అందరిని ఎట్లా ఆపాడు, రతికను ఆయన ఎవరు అమర్దీప్ గొడవ అయినప్పుడు మధ్యలో వచ్చేసి ఆపినప్పుడు నువ్వు కెప్టెన్ కాదు, నువ్వు పక్కకుండు ఇది ఇట్లా ఇట్లా మాట్లాడతావు, నువ్వు మధ్యలో ఎందుకు వస్తావు అని మాట్లాడలేదు కదా. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు శివాజీ గారు, ప్రశాంత్, యావర్, వీళ్ళు ముగ్గురు ఎట్లా ఉందంటే ఒకరి మీదకి వస్తే ఇంకొకరు డిపెండ్ చేయరు, అదే వేరే వాళ్ళు చేస్తే మాత్రం అది బూతు 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 అన్నట్టుగా ఆ బూతులు తీసుకొచ్చి పెడుతూ ఉంటారు అన్నమాట. ఇంకా అంతకుమించి ఏం క్లియర్గా లేదు, అది పాయింట్ వాదించుకునే పాయింట్ కూడా ఏం లేదు, ఏదో మాట్లాడాలి కాబట్టి ఏదో మాట్లాడినట్టు అనిపిస్తుంది. అండ్ తర్వాత శోభ మన ప్రియాంక ఎవరిని, శివాజీని నామినేట్ చేస్తుంది. శివాజీని నామినేట్ చేసినప్పుడు అన్న మీరు ఏదైతే మాట్లాడుతున్నారు రాజమాతల విషయంలో మాట్లాడుతున్నారో, సో అది వీలైతే నలుగురిని చేస్తాము కానీ నేను నిన్ను చేస్తున్నాను అన్నప్పుడు, సో శివాజీ గారు అంటాడు నేను నలుగురిని చేస్తాను, అప్పుడు ఎప్పుడో అయిపోయింది కదమ్మా, ఇప్పుడు ఏంది నీ నీ నామినేషన్ నేను యాక్సెప్ట్ చేస్తున్నానంటే అది కాదన్నా, నువ్వు ఇప్పుడు ఏం తప్పు చేసాము, ఏం ఫేవరిజం చేసాము, ఏంటి నా ఒక్కదాని డెసిషన్ కదా, నలుగురు డెసిషను అంటే నలుగురు డెసిషన్ ఏం లేదు, మేజర్గా నువ్వే చేస్తున్నావు, నువ్వే కంప్లీట్గా నువ్వే చేస్తున్నావు, నీ కలర్స్ అంటే నీ కలర్స్ అన్ని ఇప్పుడు నాకు బయట కనిపిస్తున్నాయి, నేను ప్రతిదీ నేను నీకు చెప్పలేను, ప్రతిదీ నీకు అడ్ చేయలేను, మీరు ఎంత చేసినా కూడా మీరు మారరు అని చెప్పేసి మాట్లాడతారు. అప్పుడు అంటది మేము మారడం కాదన్న, మీరు సేఫ్ గేమ్ ఆడేది మేము కాదు, మీరే సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి కూడా ప్రియాంక ఏదో అంటారు కదా పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా, ఈమె చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నారని కాదు, ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నట్టుగా అనిపించింది. అండ్ శివాజీ గారు మరీ ఓవర్గా అక్కడ ఏం చెప్పాలో తెలియక బ్లాస్ట్ అయిపోయాడు, అందులో నామినేషన్లు అన్ని నాకే పడిపోతున్నాయి అనే ఫీలింగ్లో, సో ఆ బ్లాస్ట్ అయిపోతున్నాడు అనమాట. సో ఇట్లా కాదు నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను, నువ్వు చాలా జీనియర్స్, ఇంటెలిజెంట్, అది ఇది అని ఏదేదో చెప్తూ ఉంటాడు కానీ అసలు పాయింట్ చెప్పడు. ఇప్పుడు నువ్వు తప్పు చేసావు, తప్పు అన్నప్పుడు తప్పు చెప్పడానికి ఏమైంది, అది చెప్పట్లేదు కదా, మీరు చాలా తప్పులు చేస్తున్నారు నేను చూస్తున్నాను, నేను చూసి చూసి మళ్ళీ నేను చెప్పలేను, నేను అవ్వదు అంటే నువ్వు జరిగింది చెప్పు, దానికి డిఫెన్స్ చెయ్యి అంటే నేను డిఫెన్ చేయను, నీతోటి నేను వెళ్ళిపోతాను, నాకు అవసరం లేదు, నీ నామినేషన్ నేను యాక్సెప్ట్ చేసినా, నీకు డిఫెన్ చేయాల్సిన అవసరం నాకే, నువ్వు కాకపోతే ఇంకోటి చేస్తారు, నువ్వు చేసేది తప్పు అనేది నీకు క్లియర్గా అర్థమవుతుంది, నీ దగ్గర పాయింట్ లేదు. మళ్ళీ తర్వాత పోయేసి మాట్లాడుతుంటే శివాజీ సార్ మీరు నా తప్పేమన్నా ఉంటే చెప్పండి సార్ అని చెప్పేసి అడుగుతుంది. అయితే దాన్ని కూడా వీళ్ళు ఒక డిస్కషన్ చేస్తారు అశ్విని వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, అరే ఇప్పుడే నామినేషన్ చేసినాం కదా, అప్పుడే వచ్చేసి నాకు కొంచెం టైం కూడా ఇవ్వకుండా నేనేం తప్పు చేసినా అని చెప్పేసి అడుగుతుంది అని చెప్పేసి ఈయన మాట్లాడతాడు. చూడు మామూలు బ్యాక్ బిచ్చర్ కాదనమాట, బిచ్చరే, బిచ్చింగ్ కూడా కాదు, బిచ్చరే అయినాయి పెద్ద, మామూలుగా కాదు అని, ఇది సేఫ్ గేమ్ అవుతారు అశ్విని, ఇది సేఫ్ గేమ్ అంటారు అని చెప్పేసి అంటారు. ఇది నిజంగా ఎలా ఉందంటే ఏదో తీసుకెళ్ళి ఎక్కడికో తగిలేసినట్టు ఉంది తప్పితే అంతకుమించి ఇంకేమీ లేదు. సో మొత్తానికి నామినేషన్లు అయితే శివాజీ గారు కంప్లీట్గా డిజాస్టర్, అండ్ స్పై బ్యాచ్ ఏది చెప్పినా కూడా ఆ లాజిక్ ఏదైతే ఉందో ఆ లాజిక్ అయితే కంప్లీట్గా మిస్ అవుతున్నారు. సో గేమ్లో ఆడొచ్చు, సో పల్లవి ప్రశాంత్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలిచాడు అనేది వీడియో చేశాను, అందుకనే దాని గురించి అయితే పెద్దగా మాట్లాడట్లేదు. అండ్ ఎవిక్షన్ పాసు చాలా స్ట్రాంగ్ ఆడాడు, చాలా పర్ఫెక్ట్గా ఆడాడు, అండ్ గేమ్లో 100% ఇచ్చాడు. అండ్ ప్రియాంక చాలా బాగా ఆడింది, అశ్విని కూడా లాస్ట్ 3 వరకు, వీళ్ళు 3 వరకు ఉన్నది, అండ్ 4th నలుగురుగా అంటే అర్జున్ ఉన్నాడు. సో ఇది నిజంగానే చాలా బాగా ఆడారు, ఓవర్ కాళ్ళు చాలా బాగా ఆడారు గేమ్ అయితే. సో ఇంకా ఇలాగే ఉంటే, స్పోర్టివ్గా ఉంటే బాగుంటుంది. మొత్తానికి నాకైతే ఈరోజు కంప్లీట్గా డిజాస్టర్ అనిపించింది శివాజీ గారు. అండ్ అర్జున్ పర్ఫెక్ట్గా బాల్ అయితే వేసాడు అన్న, మొత్తాన్ని హౌస్ పల్స్ అయితే పట్టుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. అండ్ ఎవరితో ఏదైతే నువ్వు నామినేషన్ చేసావో నాకు నచ్చలేదురా, నేను అడ్డైనా నేను హౌస్లో ఉన్నంత వరకు నేను నీతో మాట్లాడను అని చెప్పేసి ఖరా ఖండిగా చెప్పాడు. అండ్ తర్వాత ఎవరు వచ్చి మాట్లాడడానికి ట్రై చేసినా నేను మాట్లాడను, నేను ఆల్రెడీ చెప్పేసినా అయిపోయింది అని. సో చూద్దాం ఎంత స్ట్రిక్ అయి ఉంటాడో, నేను మాట్లాడతా కానీ ఆయన అంత ఇప్పుడు హౌస్ మేట్స్ అంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నాడు, ఆ విధంగా ఉంటాడు. కానీ మరి ఇప్పుడు మాట్లాడకుండా ఉంటే ఎందుకు మాట్లాడలేదని నాగార్జున గారు వచ్చి అంటారు, ఏమన్నా పని చెప్తే చేయడం, లేదు ఇది కాదు ఇది అన్నప్పుడు ఆ లైట్ తీసుకోవడమే, కానీ ఎక్కువ ర్యాపో ఉంచుకోవాలి, నీకు ఏదైనా అడ్వైజ్ ఇవ్వాలి అలాంటి ఏమి ఇవ్వకుండా ముందుకు తీసుకెళ్తాడు, ముందుకుంటాడు, అట్లనే ఉండబోతున్నాడు అర్జున్. సో మొత్తానికి రేస్లోకి, కంబ్యాక్ రేస్లోకి అయితే ఖచ్చితంగా అర్జున్ రాబోతున్నాడు. ఈ వీకెండ్ వరకు మొత్తానికి గ్రాఫే చేంజ్ అవ్వబోతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ తర్వాత టాస్క్ అయితే, ఎంటర్టైన్మెంట్ టాస్క్ అయితే జరుగుతూ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ టాస్క్ అనేది కంప్లీట్ అవ్వలేదు. సో అందులో పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ టాస్క్ అనమాట, అది పల్లవి ప్రశాంత్ అవుట్ అయ్యాడు కూడా దాంట్లో నుంచి, అది శివాజీ గారే డెడ్ చేస్తాడు అండ్ సీక్రెట్ టాస్క్ వల్ల. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంది అని కూడా. సో ఈ రోజు ఎపిసోడ్లో నాకైతే బాగా అనిపించింది. అండ్ గౌతమ్ ఒక మాట మాట్లాడుతాడు, అర్జున్ గౌతమ్ మాట్లాడుకున్నప్పుడు ఒక మాట అయితే మాట్లాడతాడు,
శివాజీ గారు ఏదైతే మాట్లాడతారో ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు ఇన్ని రోజులు శివాజీ గారు చాలా కూల్ గా వెళ్ళాడు, చాలా ప్రశాంతంగా ఉన్నాడు అని అంటే దానికి రీజన్ ఏంటి అని అంటే శివాజీ గారు తప్పు చేసినా ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు గారు భయపడేవాళ్ళు, ఆయన నామినేషన్ లో కూడా వచ్చేవాడు కాదు కాబట్టి ఆయనకు అంత కోపం లేదు. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, ఇప్పుడు మనం డిపెండ్ చేస్తున్నాం, మనం క్వశ్చన్ చేస్తున్నాం అనేసరికి మనోడు తట్టుకోలేకపోతున్నాడు. సో దానివల్ల అసలు విషయం బయటపడుతుంది. అది స్టార్టింగ్ నుంచి చేస్తుంటే ఇప్పటికి శివాజీ గారు ఎక్కడో ఉండేవాళ్ళు అని చెప్పేసి చాలా క్లారిటీగా ఉన్నాడు. అండ్ రతిక విషయంలో అర్జున్ చాలా క్లారిటీగానే మాట్లాడాడు బెడ్రూమ్ లో శివాజీ గారితో మాట్లాడుతున్నప్పుడు. సో శివాజీ గారు నిజంగా కంప్లీట్ గా బ్యాక్ బిచ్చింగ్ అనేది చేస్తూ ఉన్నాడు. సో అది తగ్గించుకుంటే విన్నర్ అవుతాడు, కానీ అది తగ్గించుకోకపోతే సో కప్పు ఇంకొకటి వచ్చి ఎత్తుకొని పోతాడు. సో ఎంత ఓటింగ్ ఉన్నా కూడా మొత్తానికి ఇంకేదో జరగబోతుంది అన్నట్టు ఇలా మారిపోతుంది. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్